ఈరోజు నేను ఒక సిటీ లైఫ్ వదిలి ఒక అర్బన్ లైఫ్ వదిలి మరి మీ కొరకు రూరల్ ఏరియాకి వచ్చి ఇంత కష్టపడి 24/7 నేను ఎంతో కష్టపడి పనిచేస్తే మీరు నా ఆఫీస్ని కూడా ధ్వంసం చేయటం అని మొన్నటి వరకు నాతో తిరిగి అలా చేయటం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈరోజు నేను అంటున్నాను. కనుక పార్టీ పెద్దలు మరి ఎవరైతే ఈ స్టాండ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మీరు చెప్తున్నా చూసారా, వాళ్ళందరూ రండి. మీరు ఏ దేవాలయం కాణిపాకమంటారా, అమరావతి వస్తారా, రండి తేల్చుకుందాం. మీరు ప్రమాణం చేయండి, నేను ప్రమాణం చేస్తా. ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలామంది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే ముద్దాయి అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని. అందువల్లే నేను అజ్ఞాతంగా బయట తిరుగుతున్నా. ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు, ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను. నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థ నుంచి చెప్తున్నా. కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగానే ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మీ అందరి కమిషన్ కూడా పిటిషన్ కూడా పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్తున్నాను. ఎందుకంటే నేషనల్ కమిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్మోస్ట్ వాట్స్ హిస్ నేమ్ విజయ్ సాంప్ల గారిని కలిసి నేను పిటిషన్ పెట్టి తర్వాత నాకు ఎలాంటి హాని లేదని మీరు అష్యూరెన్స్ ఇచ్చి, ఎందుకంటే దళిత ఎమ్మెల్యే కదా, మహిళ కదా, ఏం చేయలేదు అని అనుకుంటారేమో, మరి అలాంటివి దళితులంటే మరి మహిళలంటే ఎలాంటి ఎంతవరకు పోతారో కూడా నేను కూడా మీకు చూపిస్తానని చెప్తూ మరి ఈరోజు రాజధాని రైతులకి మరొకసారి నా కళ్ళు తెరిపించినందుకు, ఇంతకాలం మీ టెంట్కి కూడా నేను రాలేదు, ఇక నుంచి నేను మీ టెంట్లోనే కూర్చొని మీతో పాటే నేను సేవ్ అమరావతి బిల్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి అమరావతిని మనందరం కట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పే మాదిరిగా మీ అందరికీ నేను మీ శ్రీదేవక్క మీకు అండగా ఉంటుందని నా సాయశక్తుల మరొక్కసారి నేను మీ అందరికీ చెప్తున్నాను. మీతోనే ఉంటా, మీతోనే తిరుగుతా, మీ పక్కనే కూర్చుంటా. మరి ఈరోజు ఎలాంటి సందేహం లేకుండా మరి మీరందరూ కూడా ధైర్యంగా మరి మీ అందరికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్తూ ఈరోజు ఇంతమంది మీడియా వ్యవస్థలు ఎంత ఎవరైతే వచ్చారో, ఈ ప్రెస్ మీట్ ఎవరైతే కవర్ చేశారో, మీరందరూ కూడా యూ మేక్ ష్యూర్ దట్ శ్రీదేవి సేఫ్. ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేని ఆంధ్రప్రదేశ్లో మరి ఉండటం అంటే మరి దిశ చట్టాలు ఎక్కడ పోయినాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడ పోయినాయి, మరి 0 FIR ఎక్కడ పోయినాయి, మరి అన్నీ కూడా చూసుకోవాలి. ఓన్లీ అవి మాటలు, అది నీళ్ళ మీద రాతలు కాదు. మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ గుండాలని అరికట్టి పిచ్చి పిచ్చి అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో బూతులు తిట్టించకుండా మీ యొక్క మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా ఒక మహిళా ఎమ్మెల్యే అని కనీసం ఒక రెస్పెక్ట్ అన్న గౌరవం అన్న మీరు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఇంతకాలము నాకు అవకాశం కల్పించి మరి 4 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు త్వరలో ఇస్తానని చెప్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. జై అమరావతి. ఇప్పుడు జగన్ గారు కొట్టిన దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయింది. ఇంత చేసిన ఇప్పటి వరకు మీకు వివరించాను నేనేం చేశానో, పార్టీకి ఎంత కష్టపడ్డానో, పార్టీ లైన్ దాటకుండా సమన్వయకర్తలకి ఏ విధంగా సహాయం చేశానో కూడా మీరు గత సెప్టెంబర్ నుంచి చూశారు. కనుక మాకు కూడా జరిగింది మొన్న 24th, కనుక ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. నేను ఏ పార్టీ స్టాండ్ తీసుకోలేదు. నౌ ఐఎమ్ మేకింగ్ ష్యూర్ డోంట్ ట్యాగ్ మీ విత్ ఎనీ పార్టీ నౌ. ఒక జనసేన, టీడీపీ, అది లేకపోతే ఇంకోటి నాకు అలాంటి ఇప్పుడు ఆలోచనే లేదు. శ్రీదేవి ఈజ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ప్లీజ్ మేక్ దిస్ పాయింట్. ప్రస్తుతానికి హాస్పిటల్స్ ఉన్నాయండి, అది మా హస్బెండ్ చెప్తారు. తర్వాత రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, రాజధాని రైతులకి మద్దతు ఇస్తా. నా వంతు నాకు 24 వరకు కూడా నాకు ఎమ్మెల్యే. ఆ తర్వాత మాకు కూడా ఇప్పుడే మీరు షాకుల మీద షాక్లు ఇచ్చారు కదా, 23rd ఎలక్షన్, 24 సస్పెన్షన్, ఈరోజు ఆల్మోస్ట్ 26. అంటే అట్లీస్ట్ సంబడీ షుడ్ టేక్ సమ్ టైమ్ అట్లీస్ట్ టు థింక్ ఆఫ్.
ఎందుకంటే మా బ్రెయినే డివాస్టింగ్ కండిషన్లో ఉంది, ఇంత చేసిన వాళ్ళకి ఏంది ఇది ఈ దెబ్బలని. సో కొంచెం టైం ఇవ్వండి, నేను తప్పనిసరిగా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగనే మీ అందరిని పిలిచి మరొక ప్రెస్ మీట్ పెడతాను, అప్పటి వరకు ఎలాంటి పార్టీ విషయాలు నాతో మాట్లాడకండి. ఇందాక నుంచి మీరు ఇక్కడే ఉన్నట్లున్నారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వాళ్ళు చేసే దందాలకి మైనింగ్కి వాళ్ళకి బినాములుగా నేను ఉండలేను కనుక నన్ను పార్టీ నుంచి తప్పించి వాళ్ళ ప్యానెల్లో ఉన్నా, వాళ్ళకి ప్యానెల్ ఉంటుంది కదా ఒక ప్యానెల్, అక్కడే ఉన్నారు కదా ఉద్దండరాయపాలెం, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని పంపించాలి. ఇది ఇప్పటి నుంచి కాదండి, డే వన్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ఈవెన్ ఎలా ప్యాకప్ చేయాలి, మాట్లాడితే ఏదో ఒక ఎల్లో మీడియాల్లోనో మీడియాస్లోనో ఏదో ఒకటి పెయిడ్ ఆర్టికల్స్ వేయటం, ఈవెన్ రికార్డంలో పెట్టడం, నేను ఎంత ఓర్చుకున్నా కానీ లాస్ట్కి ఇది బహుమతి. కనుక ఆల్రెడీ ఏం జరిగిందో మీకు గత 4 ఇయర్స్ నుంచి మీ అందరికి కూడా ఐడియానే ఉంది, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నౌ ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్యే రైట్, ఆ 4 ఇయర్స్ నుంచి జరుగుతుంది, అవన్నీ మీరు చూసే ఉంటారు. కనుక ఈరోజు మరి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని ఒక కాజ్గా బూచిగా చూపించి నన్ను రోడ్డు మీద పడేశారు. ఇప్పుడే చెప్పాను కదండి, రాజధాని ఎమ్మెల్యే చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంతేకాకుండా వాళ్ళ ప్యానెల్లో చాలామంది అక్కడ లైన్లో ఉన్నారు, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ ఎప్పటి నుంచో బినామీలు దందాలు ఇసుక దందాలు చేస్తున్న వాళ్ళు. వాళ్ళందరినీ పైకి లేవాలంటే శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా, ఒక చైర్ ఒకరు లెగిస్తే కదా ఇంకోటి కూర్చునేది. అదే మీకు అదేనమ్మా, అదే ఆరోపణ, అది కంటిన్యూ చేస్తేనే కదా. శ్రీదేవి ఏమైనా 100 ఎకరాల అక్కడ నొక్కిందా, శ్రీదేవి ఏమైనా ఇసుక లారీలు పెట్టిందా, శ్రీదేవి మైనింగ్ ఏమైనా చేసిందా? శ్రీదేవి ఏం చేయలేదు, కానీ శ్రీదేవి చేసింది. ఇంకొక కథ చెప్తాను, ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్ల ఎవరో గిఫ్ట్ ఇస్తూ తీసుకొని వెళ్తూ ఉంటాడంట, ఆ తినటానికి ఇద్దరు ముగ్గురు దొంగలు 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి నువ్వు ఏం తీసుకెళ్తున్నావు, ఇది కుక్క కదా అంటారు, ఇది మేక అని చెప్తాడు, మళ్ళా వెళ్తారు కొంచెం దూరం ఇంకొక దొంగ వస్తాడు, ఏంటి మీరు కుక్కను తీసుకెళ్తున్నారంటారు, ఇంకా కొంచెం దూరం వెళ్తాడు, ఇది ఇంకొక దొంగ వస్తాడు, మీరేంటి మేకని కాదు కదా ఏంటి కుక్కను తీసుకెళ్తున్నా అంటే, ఇదేంటి ఇది కుక్కను తీసుకెళ్తున్నాను వదిలేస్తాడు. ఇది ఒక ఇదంతా ప్లాన్డ్గా శ్రీదేవి అవినీతి, శ్రీదేవి ఎందుకంటే శ్రీదేవి ఏం చేయలేదు కదా, ఏదో ఒకటి కాస్ కావాలి. మీకు తెలుసు కదా దృష్టికి తీసుకెళ్ళాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ చెవులే ఉంటాయి. ఆయన బై హార్ట్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఎందుకంటే ఆయన విలువలు విశ్వసనీయతకి కట్టుబడి ఉంటారు. జగన్ గారు అనే వ్యక్తి అంటే మాకు చాలా అభిమానం, ఎందుకంటే నేను ఒక డాక్టర్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటే నన్ను తీసుకెళ్ళి ఎమ్మెల్యేని చేశారు. అండ్ నా కరోనా టైంలో కూడా ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయినప్పుడు చాలా ఫాలోఅప్ చేశారు. ఐ నవ్ ఆల్సో